అంతకుముందు దివంగత ఎమ్మెల్యే సాయన్నకు శాసనసభ నివాళులర్పించింది సంతాప తీర్మానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో ప్రవేశపెట్టారు నాలుగు దశాబ్దాల పాటు రాజకీయాల్లో శాసనసభ్యుడిగా ఇతర అనేక హోదాల్లో పనిచేసిన సాయన్న జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ను కలిపేందుకు ఎంతో కృషి చేశారన్నారు సాయన్న కోరిక నెరవేరాలని కోరుకుంటున్నట్లు చెప్పారు అనంతరం మంత్రులు విపక్ష పార్టీలకు చెందిన సభ్యులు సాయన్న సేవలను కొనియాడారు అనంతరం శాసనసభ రేపటికి వాయిదా పడింది అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగే చిట్టచివరి చివరి వీటిని భావిస్తుండగా ఈసారి సభాపర్వం వాడివేడిగా సాగే అవకాశం ఉంది చాలా చక్కటి అంటే నాన్ కాంట్రవర్షియల్ రాజకీయ నాయకులలో సాయన్నగారు గారు ఒకరు అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన సాయన్న గారు ఉన్నతమైన విద్యార్హతలను సాధించారు శాసన సభ్యునిగా ఉన్నత స్థాయికి ఎదిగారు పేద ప్రజల పట్ల ఎంతో ప్రేమ సానుభూతి కలిగిన ఈ జీ సాయన్న గారు నాలుగు దశాబ్దాల పాటు రాజకీయాల్లో సేవలు అందించి తనదైన ముద్ర వేశారు వీధి బాలల పునరావాసంపై హౌస్ కమిటీకి ఆయన చైర్మన్ గా సేవలు అందించారు శ్రీ సాయన్న గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు నుమాయా ఫితర పేషన్త్ ఫు నీత మన హర్తక్రియా పేదల పక్షపాతిగా నిరాడంబరంగా ఎటువంటి బేషాలు పోకుండా శాసనసభ్యుడిగా ఐదు సార్లు వారు పనిచేసినటువంటి విధానం గుర్తు తెచ్చుకుంటే తప్పనిసరిగా చాలా మంది ఆయన ఆదర్శంగా తీసుకోవాల విధంగా పనిచేసినటువంటి రోజులు గుర్తుకొస్తా ఉంటాయి అధ్యక్ష అటువంటి సాయం గారి మరణం చాలా బాధకు గురిచేయటమే కాకుండా వారు ఏ పేద ప్రజల కోసం అయితే నిరంతరం ఆలోచన చేసి పనిచేస్తూ ఉండేవారు అటువంటి ఆలోచనలన్నిటిని కూడా ఈ సభ ముందుకు తీసుకుని పోవాలని చెప్పి మీ ద్వారా అందరినీ కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని కాంగ్రెస్ శాసనసభ పక్షం నుంచి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను అనునిత్యం ప్రజల మధ్యలో ఉండి సౌమ్యుడిగా మృదు స్వభావిగా తనకిచ్చినటువంటి బాధ్యత పార్టీ పరంగా కానీ ఇటు ప్రభుత్వ పరంగా సునిశ్చితంగా పరిశీలించి తా నవ్వక ఇతరులను నొప్పించక తన మృదు స్వభావంతో ప్రజల మనసులను గెలిచి ఐదు సార్లు శాసనసభ్యునిగా ఎనుకైనటువంటి పెద్దలు గడ్డం సాయన్న మృతి పట్ల భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్షం తరఫున సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని మా పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం